హాయ్ అండి, ఈరోజు మనం పులిహోర ఎలా చేయాలో చూసుకుందాం. నేను ఒక ప్యాన్ పెట్టానండి, అందులో నేను చిక్కటి చింతపండు పులుసు వేశానండి. తర్వాత అందులో నేను పసుపు, నూనె, సాల్ట్ ఈ మూడు నేను కలిపాను. ఈ మూడు కలిపి మనం చిక్కబడే వరకు, ఇంకా నేను ఆల్రెడీ చిక్కగానే చేసుకున్నానండి చింతపండు పులుసుని, కాసేపు మసలు పెట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను పోపుకి ఇంకో ప్యాన్ పెట్టాను. తర్వాత అందులో నేను జీలకర్ర ఆవాలు వేశాను, అవి వేగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలండి, అందులో పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కాస్త వేగాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత నేను పప్పులు తీసుకున్నానండి, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, తర్వాత కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఎర్రగా వేపుకోవాలి. తర్వాత నేను ఇంగువ వేశాను, ఇంగువ వేసి అది ఇంగువ మొత్తం కరిగే వరకు నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసానండి నాలుగు. మీరు ఎంత పులిహోర చేస్తున్నారో దాన్ని బట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోండి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ. తర్వాత నేను సాల్ట్ వేసానండి. తర్వాత పసుపు వేయాలి, ఇది కాసేపు వేగనివ్వాలి. ఇవి అన్నీ వేగనివ్వాలండి. నా ప్రీవియస్ వీడియోలో భక్ష్యాలు పరమన్నం చేశానండి, అవి నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. ఒకవేళ మీకు అవి నచ్చితే కనుక అమ్మవారికి చేసి పెట్టండి. ఇప్పుడు నా చింతపండు పులుసు రెడీ అయిపోయిందండి. ఇందులో నేను చింతపండు పులుసు వేయాలి, పోపు రెడీ అయిపోయింది, చింతపండు పులుసు వేశాను. ఇది మొత్తం మిక్స్ చేసి కాసేపు అలా పెట్టాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుకి పప్పులన్నీ కలవాలన్నమాట, ఇవన్నీ బాగా కలవాలి. సో ఇదంతా కలుపుకుంటూ కాసేపు అలాగే కలుపుతూ ఉండాలండి, ఇంకాస్త చిక్కబడే వరకు. ఎవరైతే కొత్తగా నా ఛానల్కి వచ్చారో, నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తాయండి. నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతంకి రెండు వీడియోస్ చేశానండి, భక్ష్యాలు పరమన్నం చేశానండి. నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. ఈ పులిహోరతో పాటు ఇవన్నీ కూడా మీరు అమ్మవారికి చేసి పెట్టచ్చు. చాలా షార్ట్కట్ మెథడ్లో చెప్పానండి నేను, చూడండి ఒకసారి. తర్వాత నేను రైస్ తీసుకున్నానండి, అందులో నేను జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్లో కలిపానండి. తర్వాత ఇది మొత్తం ఫస్ట్ మిక్స్ చేయాలండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం చింతపండు పులుసు ఆల్రెడీ చేసుకున్నాం కదా, పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు మొత్తం ఇందులో కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా మనం కాసేపు దీన్ని కలిపిన తర్వాత పక్కకు పెట్టాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పులిహోర ఇప్పుడు మనకు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.